దేవుని చిత్తం ఏది కనుక దేవుడు ఏమంటున్నారంటే ఆదికాండములో 24వ అధ్యాయము ఈ చూడండి 27వ వచనములో అబ్రహాము యొక్క దాసుడు మాట్లాడుతున్న మాట అక్కడ ఆ మనిషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహాము నా యజమానుడైన యెహోవా స్తుతింపబడును గాక ఆయన తన యజమానికి ఆయన నా యజమానునికి తన కృపను తన కృపను తన సత్యమును చూపుట మానలేదు తన కృపను సత్యమును చూపుట మానలేదు మానలేదు నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను నిను అక్కడ 34వ వచనాన్ని కూడా చూడండి కింద అంతటా అతడు ఇట్లా అంతటా అతడు ఇట్లా నేను అబ్రహాము దాసుడను నేను అబ్రహాము యొక్క దాసుడను యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలు గొడ్లను వెండి బంగారములను దాస దాసీలను జనమును వంటెలను గాడిదలను దయచేసెను నా యజమానుని యొక్క భార్య అయిన శారా వృద్ధాప్యములో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తన కలిగిన యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నాను ఆ కనానీయుల పిల్లలలో ఒకని పిల్లను నా కుమారునికి పెండి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెండి చేయటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించెను తర్వాత అక్కడ ఏమంటున్నాడండి అక్కడ ఒక నమ్మకమైన దాసుణ్ణి అబ్రహాము గారు ఏం చేశారు చెప్పండి నా కుమారునికి మరి నువ్వు కుమార్తెను తీసుకురావాలి వివాహానికి ఎందుకంటే ఇస్సాకుకు భార్యను నువ్వు వెళ్ళి తీసుకురావాలి ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఆయన కనాను దేశంలో ఉన్నాడు ఈయన మరి తన బంధువులు తన తాను ఊరు విడిచి వచ్చిన ఊరిలో వెళ్ళి ఏ ఊరి నుంచి నేనైతే వచ్చానో నా బంధుమిత్రుల నుండి నా కుమారునికి భార్యను నువ్వు తీసుకుని రావాలి అని చెప్పి నమ్మకమైన దాసుణ్ణి అక్కడ బంగారం ఇచ్చాడు ఎండే ఇచ్చాడు 10 ఒంటెల మీద కావాల్సినంత తీసుకువెళ్ళు దేవుడు నాకు ఎంతో ఇచ్చి ఉన్నాడు కనుక నీవు 10 మందిని కాదు 20 మందిని తీసుకుని వెళ్ళు కనుక నా కుమారుడికి నా బంధువుల యొద్ద నుండి నా బిడ్డకు నువ్వు వివాహము చేయడానికి కుమార్తెను తీసుకురావాలి అని దేవుని చేత ఆజ్ఞ తెలియజేశాడు తెలియజేసినప్పుడు అయ్యా నీ బంధువులు ఎవరో నాకు తెలియదు నేను ఎలా వెళ్ళగలను కనుక నాకు మార్గం ఎలా తెలుస్తుందంటే నా దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ఆదికాండము 24వ అధ్యాయములో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి 24:7 వచనం నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నేను నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పి ఉన్న పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు అక్కడ మాట్లాడుతున్నాడు ఇదిగో నన్ను నా తండ్రి ఇంటి నుండి ఆయన తీసుకుని వచ్చి ఏ దేశములో నాకు స్వాస్థ్యముగా ఇచ్చి నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని ప్రమాణము చేసి ఉన్నాడో ఆ దేవుడే తన దూతను పంపి ఈ ప్రమాణము విషయములో నిన్ను అతను నడిపిస్తాడు కనుక నీవు వెళ్ళమని చెప్పినప్పుడు ఆ మాటను బట్టి దాసుడు నమ్మి ఆ ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా అబ్రహాం గారికి ఎవరైతే
मरी बंधु एवर कावाल अकड़ो आंटे वेलाड़ो आंटे वेल्न अड़ कुमारे रेप चक्कर मरी नीलू पोट अला दास सतोषपरत इवन चूस तरवा अड़ अब्रहाम या दास प्रार्थना चुका ఈ కుమార్తె నాకు అన్ని విషయాల్లో పరిచర్య చేసింది నా యజమానుడు కుమారునికి ఈమియే భార్య అని తనలో తాను దేవుని పక్షాన ఒక మాట అనుకున్నాడు ఆ మాట ఖచ్చితంగా ఆ బిడ్డలో కనబడింది అప్పుడు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి నా యజమానుడు అబ్రహాము నా యజమానుని దాసుని యెహోవా శుద్ధింపబడున గాక ఆయన నా యజమానునికి తన కృప చూపుసు తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగాని యెహోవా నా యజమానునికి బంధువుల ఇంటికి నన్ను నడిపించి ఉన్నాడని ఆ యొక్క వాగ్దానాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు తన మీద పెట్టిన బాధ్యతను ఎందుకంటే నా యజమానుడు పెట్టిన బాధ్యత ఆ దేవుడు విని ఉన్నాడు ఖచ్చితంగా అదే స్థలములోనికి ఆయన కృప చూపుట మాననే మానలేదు కనుక నా యజమానుడు దేవుడు శక్తివంతుడు నా యజమానుని ఈ రోజు కూడా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు ఆయనకు తోడుగానే ఉన్నాడు కనుక నేను త్రోవలో ఉండగానే నేను ఎవరింటికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ కుమార్తెను నా యజమాను కుమారుడికి తీసుకుని రావాలో త్రోవలో ఉండగానే ఆయన తన కృపను నాకు వెల్లడి చేసాడు దేవునికి స్తోత్రము అలా కనుక నా యజమానుని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు వృద్ధాప్యములో ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు కనుక నా కుమారుడికి అనగా ఆ నాయక ఎవరన చెప్పు నా యజమానుని కుమారుడికి సమస్తము ఆయన కలిగిన ఆస్తంతా కూడా నా కుమార్ ఆయన కుమారుడికి అప్పగించి ఉన్నాడు అని చెలేశ్వరిసినప్పుడు ఆ విషయాన్ని ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వారు కూడా ఆశ్చర్యపోయారు నిజముగా దేవుడు ఎంత గొప్ప దేవుడా అబ్రహామును నడిపించే దేవుడు ఎంత గొప్ప దేవుడా తాను అనుకున్నది తన బంధువుల యొద్ద నుండి తన కుమారునికి ఒక కుమార్తెను వివాహానికి అనుకున్నాడా ఇది ఖచ్చితంగా జరిగిందని వారు కూడా నమ్మి తన కుమార్తెను ఇస్సాకుకు భార్యగా అప్పగించారు దేవునికి స్తోత్రము అలా కనుక నమ్మకమైన వారు పనిలో నమ్మకమైన దాసులు తన యజమానులకు నమ్మకముగా ఉండి వారు చెప్పినట్లుగా ఆజ్ఞ ప్రకారముగా నడిచినప్పుడు తప్పకుండా దేవుని తలంపులు నెరవేరుతాయి కనుక దీనిలో మనము రెండు విధాలుగా మనుషులను సంతోషపెట్టినట్లుగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనములో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి అక్కడ ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతో వణుకుతో క్రీస్తునకు వలె శరీర విషయములో మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి మనుషులను సంతోషపెట్టునట్లు చేయునట్లు కంటికి కనపడక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లుగా ఇష్టపూర్వకముగా మీరు సేవ చేయండి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడు ఏ సత్కార్యము దాని ఫలము ప్రభు వల్ల పొందునని మీకు ఎరుగుదురు మీరు ఎరిగెదరు యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము ఏది లేదని ఎరిగిన వారే వారిని బెదిరించుట మాని
ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి వారి ఎడల మీరు ఆ విధంగా ప్రవర్తించండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడే ఉంటున్నారు చెప్పండి దాసులారా యథార్థమైన హృదయము కలవారే భయముతో వణుకుతో క్రీస్తు వలె శరీర విషయములో మీ యజమానులైన వారికి మీరు విధేయులై ఉండండి మీరు ఎవరికి చేస్తున్నారు ఇక్కడ జరిగేది అది యేసు ప్రభు పరలోకములో నుంచి ఈ లోకానికి వచ్చాడండి నేను దాసుని స్వరూపాన్ని ధరించుకొని నా తండ్రి చిత్తమును నేను నెరవేరుస్తున్నాను కనుక నా తండ్రి ఎవర్ని అప్పగించాడో వారందరికీ ఆయన ఆజ్ఞలు తెలియజేస్తున్నాను ఎవర్ని ఏర్పాటు చేసుకోమన్నాడో ఎవరికి నా ఆయన ఆజ్ఞలు తెలియజేయమన్నాడో వాటన్నిటిని నేను తెలియజేశాను వారి కొరకు నా ప్రాణాన్ని పెడుతున్నాను వారిని ఇక దాసులని పిలవక నేను ఏమంటున్నాను చెప్పండి స్నేహితులని పిలుస్తున్నాను అని చెప్పి యేసు ప్రభువారు ఈ లోకములో మీకు కొంతమంది యజమానులను అప్పగించారు కొంతమంది మీరు దాసులుగా ఉన్నా ఆ దాసులు ముష్టికరులైనా వారు ఎంత మూర్ఖులైనా వారికి లోబడి మీరు ఉండండి కనుక ఎందుకంటే మీ యొక్క దేవుడు ఏమంటున్నారు చెప్పండి పరలోకములో మీ యజమానుడైన వాడు మీ యజమానులకు మీకు పరలోకములో యజమానుడైన వాడు దేవుడనే వాడు మీకు వారికి మధ్యలో ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మన పరలోకములో మన యజమానుడైన వానికి మీకు అలాగే మరి యేసు ప్రభు అందరికి న్యాయం తీర్చే దేవుడు మీరు ఏది చేసినా మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా దేవునికి దాసులమై ఉన్నాం దేవుని చిత్తము నెరవేరుస్తున్నాం దేవునికే మనం విధేయులుగా ఉన్నాం అంతేకాని ఈ పని ఎవరికి మనము లోబడి చేస్తలేదు ఎవరికి కూడా పని చేస్తలా మీరు కానికిచ్చిన ప్రార్థన చేసిన దేవుని సన్నిధిలో ఏ పరిచర్య చేసిన మీరు ఎవరికి చేస్తున్నారు చెప్పండి దేవునికి చేస్తున్నారు అంతేకాని మీరు యాజకులను భయపెట్టొద్దు మీ యజమానులైన వారిని భయపెట్టొద్దు ఎందుకంటే వారు ఎలాంటి వారైనా సరే దేవుడు వారికి మీకు అందరికి న్యాయం తీర్చే దేవుడు పరలోకములో ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఆయనకు లోబడని ఆయన ఆజ్ఞలకు మీరు లోబడని యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకములో తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తన్ను తానే దాసునిగా సమర్పించుకున్నాడు ఏ విధముగా తండ్రి దగ్గర మాట తీసుకున్నాడు నా బిడ్డల కొరకు నీ ప్రాణం పెట్టాలి వారి కొరకు అనేక శ్రమలు అనుభవించాలి ఇవన్నీ నీవు చేయగలవా తప్పకుండా చేస్తాను అని దినదినము దేవుని సన్నిధిలో లోబడ్డాడు శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీటితో ఆయన మరణము నుండి కాపాడగలిగిన దేవునికి ఆయన వేచనలను ప్రార్థనలను సమర్పణ చేశాడు దినదినము వినయ విధేయత నేర్చుకున్నాడు కనుక ఈరోజు మీరు ఎందుకంటే దేవుడు అంటున్నాడు మనము అన్ని విషయాలలో మన మీద యజమానులైన వారే కానీ మనకు సహాయం చేసిన వారే కానీ వారి మీద మీరు తీతు పత్రికలో ఏం చెప్పారు చెప్పండి తీతు పత్రిక మరొకసారి చదవండి అక్కడ దేవుని ఆజ్ఞలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి చూడండి మీ యజమానులైన వారిని దాసులైన వారు అన్ని విషయములలో మన రక్షకుడకు దేవుని ఉపదేశమును మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించుకొనునట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక మీరు ఎదురు మాటలు చెప్పక ఏమియు అపహరింపక వారి దగ్గర ఏమియు అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరుచుచు అన్ని కార్యములయందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలెనని వారికి హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే అక్కడ ఆదికాండములో 16 అధ్యాయం 8 వచనములో దేవుడు ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు చూడండి ఆదికాండము 16 అధ్యాయము 8 వచనం శారాయి దాసి అయిన హాగర్ నీవు ఎక్కడ నుండి వచ్చితివి ఎక్కడికి నీ వెళ్ళుతున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైనా
ఆమెన యజమాను రాలైనా సారాయి యొద్ద నుండి నేను పారిపోవుచున్నానెను అప్పుడు యెహోవా దూత నీ యజమాను రాలి యొద్దకే తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పెను అక ఇంకా అంటున్నాడు అక్కడ ఇదిగో నీ గర్భాన్ని నీవు పుట్టపోయే నీ బిడ్డలను నేను ఆశీర్వదిస్తాను వెళ్ళు నీవు ఏ స్థితిలో నుంచి నిన్ను నీ యజమాను రాలు నిన్ను ఈ రోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చింది కనుక నీవు దాసిగా చూసిందా లేదు ఈ రోజు నీ యజమాను రాలు యొద్ద నుండి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఎక్కడ నుండి వస్తున్నావు సారాయి యొద్ద నుండి నేను పారిపోతున్నా ఎందుకు పారిపోతున్నావు అంటే నేను భరించలేకపోతున్న శ్రమలు అంటుంది ఏమిటి భరించలేని శ్రమలు కనుక అడిగినప్పుడు నన్ను ఎలా బాధ పెడుతుందని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు నీ యజమాను రాలి యొద్దకు వెళ్ళి నీవు అనిగి మనిగి ఉండుము నేను నిన్ను గొప్ప జనముగా చేసి నేను నిన్ను ఆశీర్వదించనయ్యే ఉన్నాను దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు ఎందుకంటే మీ పైన ఉన్న నాయకులను మీ ఆత్మలను వారు కాస్తున్నారు కనుక వారు వారు చూడండి ఏప్రిల్కు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో మీ పైన ఉన్న నాయకులు లెక్క అప్పగించవలసిన వారి వలె మీ ఆత్మలను వారు కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి పరలోకములో ఉన్న దేవుడు మీ యజమానులైన వారికి మీకు అందరికీ ఆయన యజమానుడిగా ఉన్నాడు ఎవరికి ఏ రీతిగా ప్రతిఫలం ఇవ్వాలో దేవునికి తెలుసు కనుక మీరు ఫిర్యాదులు చెప్పకుండా ఏ విషయంలో ఎవరికి మీరు దాసులై ఉన్నారో ఆ దాసులకు మీ ఉండి మీ యజమానులైన వారిని మీరేమన్నారు చెప్పండి వారికి ఎదురు మాట్లాడక వారి ఎదిరించగా వారు మూర్ఖులైనైనా వారు బాధపెట్టేవారైనా సమస్తము క్రీస్తు వలె ఆయనకు మీరు అప్పగించిన బాధ్యతను మీ నమ్మకముగా వారి ఎడల మీరు పనిని నెరవేర్చండి దేవునికి స్తోత్రము అలా సమస్తము దేవుడు అన్ని విషయాల్లో న్యాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక ఈరోజు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి తన సొంత యజమానుల్ని మోసం చేస్తున్నారు అలాగే దేవుడు అప్పగించిన పనిలో తమ్ములు తాము ఎచ్చించుకుంటున్నారు అలాగే దేవుడు పనిని అన్ని విషయాల్లో అది శరీర సంబంధమైన పనే కావచ్చు ఆత్మ సంబంధమైన పనే కావచ్చు యేసు ప్రభువారి లోకములో అన్ని రకాల పనులలో తన్ను తాను దీనుడిగా సమర్పించుకున్నాడు అంటారు తన్ను తానే దీనత్వాన్ని ధరించుకున్నాడు ధరించుకుని యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి చిత్తమును నెరవేర్చాలో ఆ రీతిగా తన్ను తానే సమర్పణ చేసుకుని ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు కనుకనే ఈయన నా కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను దేవునికి స్తోత్రము అలా కనుక ఆ విషయంలో మనము దేవుడు నీకు ఏ పని అప్పగించాడు ఎలా చేయమన్నాడు ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీకున్నది సమాధానం ఉన్నది దేవుణ్ణి వెతుకువారు హృదయములో సంతోషం కలిగి ఉంటారు ఈరోజు దేవునికి దేవుడు అప్పగించిన పనులలో బాధ్యత లేకుండా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా మీకు మేలు చేసిన వారికి కీడు చేయటం దేవుడు మీ ప్రార్థన అంగీకరించడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో మాట్లాడుతున్నాడు ఈరోజు పరలోకములో ఉన్న దేవుడు మిమ్మల్ని శ్రమ పెట్టే వారికి శ్రమ కలగజేస్తాడు అలాగే మిమ్మల్ని ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు అలాగే మిమ్మలను ఏ రీతిగా ఆయన ఒక విధముగా మిమ్మల్ని నడిపించాలనుకుంటున్నాడు ఆయన ఆలోచన ప్రకారముగా ఆయన అప్పగించిన ప్రతి పనిలో నమ్మకస్తులుగా మీరు ముందుకు
సాగండి అంటున్నాడు కనుక దేవుడు మనకు అప్పగించిన ప్రతి విషయంలో మనకి మనమే తీర్పు తీర్చకుండా మనకి మనమే మనుషులను సంతోషపెట్టే వారిగా కాకుండా దేవుని సేవ పాడైపోతుంది అలాగే కుటుంబాలు పాడైపోతున్నాయి అలాగే మీరు చేసిన పనుల్లో కూడా నమ్మకస్తాన్ని మీరు కోల్పోతున్నారు అండి మిమ్ములను మీరు హెచ్చించుకుంటున్నారు ఇది నా వల్లే జరుగుతుంది నేనే చేయగలుగుతున్నా నేను లేకపోతే ఇది లేదు అనుకుంటున్నాం అది చాలా దేవునికి కోపాన్ని రేపే వారిగా ఉంటున్నాం దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మీ యజమానుడైన వాడు కనుక మీ యజమానునికి అలాగే మీకు దేవుడైన వాడు పరలోకములో ఉన్నాడు కనుక అందరికి కృప చూపుతాడు ఆయన కనుక మీరు త్రోవలో ఉండగాని మిమ్మల్ని బాధపెట్టే వారికి మీకు ఆయన తీర్పు తీర్చే దేవుడు కనుక మీకు ఏ విషయంలో కూడా ఆయన మిమ్మల్ని ఆయన నమ్మకస్తులుగా ఉన్న వారిని అన్నడు విడవడు ఎడపాయడు దేవునికి స్తోత్రము అలా కనుక చారాయితో మాట్లాడుతున్నాడు అక్కడ చారాయి చారాయి అయినా అక్కడ ఏమన్నా ఆగరు ఇదిగో ఏమన్నా చెప్పండి అక్కడ మొదటి వచనములో ఆదికాండములో మాట్లాడుతున్నాడు ఎనిమిదో వచనం చారాయి దాసి అయిన ఆగర్ ఎక్కడి నుండి వచ్చితివి వెళ్ళుతున్నావు తిరిగి నీ యజమాను రాలి వద్దకే వెళ్ళు ఎందుకంటే ఆమె చేతి కింద నీవు అణిగి ఉండమని దానితో చెప్పినప్పుడు వెళ్ళింది అలాగే నీకు దేవుని దీవెనలు రావాలి అంటే నీ గర్భఫలం నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే కింద లేఖనాల్లో రాయబడి ఉంది అలాగే నీవు అణిగి మణిగి ఉండు తప్పకుండా పరలోకములో ఉన్న దేవుడు నీకు వారికి సహాయం చేసే దేవుడు ఆయన జీవము కలిగిన దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన సమయంలో క్షణ క్షణము కూడా మనం మనుషులను సంతోషపెట్టే వారిగా భక్తి తాత్పర్యాన్ని చూపించకుండా దేవుడి చిత్తము ఏమిటో ఆయన ఏ రీతిగా ఏ పనులు అప్పగించాడో దానిని నమ్మకముగా మనం చేసే వారిగా ఉన్నప్పుడు తప్పకుండా మన యజమానుని యొక్క ఆ దీవెనలు పొందుకుంటాం పరలోకములో ఉన్న దేవుని దీవెనలు కూడా పొందుకుంటాం అందుకే దేవుడు అన్నాడు ఇదిగో అంజూరపు చెట్టు పెంచువాడు అంజూరపు ఫలాన్ని పొందుకుంటాడు తన యజమానుని మరణించిన వాడు సమస్తము అతను ఘనతకు కారకుడవుతాడు మీ యజమానుని బ్రతికించండి బ్రతికిస్తే దేవుడు అంటున్నాడు నీవు ఘనతకు కారకుడవుతావు కనుక నిన్ను ఘనపరుస్తాడు అంటున్నాడు కనుక నా నమ్మకమైన దాసుడు ఇతను నేను ఈ శ్రమలో నన్ను కాపాడాడు అని చెప్పి ఫల నమ్మకమైన మంచి దాసుడా దేవునికి స్తోత్రము అలా కనుక చేసిన మేళ్లను మరవకండి దేవుడు మీకు చేసిన మేళ్లను మరిచినప్పుడు దేవుని కొరకు మీరు నిలబడినప్పుడు సమర్పణ లేనప్పుడు ఎంతకాలము దేవుడి మందిరంలో మనం వెళ్ళి వస్తున్న గుర్తింపు లేని వారమే కనుక దేవుని చిత్తం మనలో నెరవేరాలేంటి ఏ రీతిగా ఏ పనులను అప్పగించాడో వాటిని నమ్మకంగా చేయాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్న దేవుని వాక్యము దీవించునుగాక హల్లెలూయా స్వరం బల్లో పని చేపించాము ఎండలో పని చేపించాను నేనైతే అంతగా పని చేయలేదు ఏసరికి కళ్ళు తిరిగినట్టుకోండి కొద్దిగా నేను పుట్టినాక నాకు కళ్ళు తిరగతాం అనేది నాకు తెలియదు అసలే కొంచెంసేపు కూర్చున్నాను అమ్మ నాకు కళ్ళు తిరిగినట్టుండి అని మా అమ్మకు చెప్పి నేను కూర్చున్నాను కొంచెంసేపు కూర్చుని పొద్దుగూకుపోతుంది ఏడవుతుంది ఇంకా సీకట పడిపోతుంది అమ్మ నేను వెళ్ళాలని మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కిచ్చింది అమ్మ అడ్రోడ్కి వచ్చి నేను బస్సు ఎక్కాను బస్సు ఎక్కి దిగినప్పుడు కొంచెం నీరసంగా అనిపించి సెమట్లు పోసుకొస్తున్నాయే మెల్లిగా వెళ్ళి తాళం తీయలేకపోయాను అనమాట నేను వెళ్ళేసరికి పిల్లోడు కూడా ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఇంకెవరు లేరు తాళం తీయలేకపోయి తీసి ప్యాన్ వేసుకుని పడుకున్నాను పర్లేదులే బాగానే ఉందిలే పని చేసుకుని పడుకుందాం పొద్దుకు 8 అయిపోతుందని లెగిసాను అంతే లెగిసినాక నాకు కళ్ళు కనపడలేదు అసలుకే కళ్ళు తిరిగిపోయి పడిపోయాను గేట్ల దగ్గరే పడిపోయాను ఎవరు లేరు ఇంట్లో ఆ ఇంట్లో కూడా ఎవరు రారు డోర్లేసి ఉండి ఏమి కూడా ఏం జరిగినా కానీ ఎవరికి తెలియదు ఒక్కదానే ఉండిపోయాను
వల్లేమో సెమట్లు పోసుకొస్తున్నాయి, బాగా ఏమీ తెలియని స్థితిలో పడిపోయాను నేను. మరి ఏంటి నాకు ఇలా అయిపోయిందో, నేను నక్కడి నుంచి పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి మెట్ల మీద డోర్లు తీసుకుని మెట్ల మీద పడిపోయాను. దిక్కులేని స్థితి అన్నమాట. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా వ్యర్థము, ఎంతమందో ఉన్నారు కానీ లోకం నన్ను వెలివేసిన కానీ దేవుడు మాత్రం నన్ను వదిలిపెట్టలేదు. ఈ సన్నిధికి వచ్చినాక ఎన్నో కార్యాలు చూసేమో, నా తల్లి కూడా బ్రతికింది ఇక్కడ. నేను ఆ స్థితిలో పడిపోయాను. ఎవరన్నా కనపడితే బాగుండు, ఎవరన్నా నన్ను చూస్తే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను. ఆ మెట్ల మీద కూర్చొని ఉన్న సెమట్లు పట్టిపోయి, సెమట్లు కారిపోతున్నాయి, కాళ్ళు చేతులన్నీ చల్లబడిపోయినాయి. రోడ్డు మీద వెళ్తా ఒక ఆమె చూసి, పిల్ల ఏంటి ఇక్కడ కూర్చొని ఉంది, ఎప్పుడు కూర్చోదు రోడ్డు మీద, ఏంటి ఇక్కడ కూర్చొని ఉందని ఆ అమ్మాయి గబగబా వచ్చి చూసి ఇంటి పక్కన ఆమెను పిలిచింది. ఆమె వచ్చి గబగబ ఉప్పు నీళ్ళు అవన్నీ కలిపించింది. నాకు ఎప్పుడు కూడా బీపీ అనేది తెలీదు, కళ్ళు తిరగటం అనేది తెలీదు. మరి గబగబ ఆ పిల్ల పక్కన మరి డాక్టర్ మరి ఊరికి వస్తాడు అనుకుంటే అప్పుడే వెళ్తున్నాడు రోడ్డు మీద. గబగబ పిలిచారు ఇళ్ళ పక్కన వాళ్ళు, పిలిచి చూపిస్తే ఈ పిల్ల కాళ్ళు చేతులు చల్లబడిపోయి సీరియస్ అయిపోతుంది. మరి ఏంటమ్మా ఎవరు లేరని డాక్టర్ గారు అడిగారు. ఎవరు లేరమ్మా అని చెప్పారు వాళ్ళు. మరి రెండు ఇంజక్షన్లు చేసినా కానీ అసలు ఇంజక్షన్ చేస్తుంటే నాకు స్వరిసి కూడా తెలియలేదు. నాకైతే నేను ఏంటి ప్రభువా, మరి నాకు ఎప్పుడు కళ్ళు తిరగటం లేదు ప్రభువా, మరి ఏంటి ఇలా నీరసానికి వచ్చేసా, ఇలా పడిపోయాను ఏంటి ప్రభువా, ఏమైపోతానన్నయ్యా అని నేను చాలా ఏడ్చుకున్నాను. మరి అప్పటికప్పుడే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పినప్పుడు పక్కెంటోళ్ళు ఆటోలో వేసుకుని మరి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నేనైతే ప్రభువా ఇవన్నీ కాదు కానీ నీ ఎంత గొప్ప సన్నిధి ప్రభు అని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా. మరి నాకు స్వస్థతనే ప్రభు, కాళ్ళ చేతులు చల్లబడుతూ ప్రభువా తీసివేయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏం కాదమ్మా బాగానే ఉంది తీసుకెళ్ళమని అప్పుడు చెప్పారన్నమాట. వెంటనే మరి ఇంటి దగ్గర డాక్టర్ అయితే సీరియస్గా ఉందని చెప్పాడు. అక్కడికి వెళ్ళినాక పర్లేదమ్మా బాగానే ఉంది, బీపీ సరిపడని ఉంది, తీసుకెళ్ళండి అని చెప్పారు. దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేశాడు. అదే ఇంట్లో ఉంటే నన్ను ఎవరు కూడా చూసేవాళ్ళు కాదు. దేవుడు నా పట్ల ఉండి నన్ను వదిలిపెట్టుకోండి. దేవుడు ఎంతగానో కాపాడుతున్నాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.